ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సత్తా చాటిన వైఎస్ఆర్సీపీ 151 సీట్లను సాధించి టీడీపీని మట్టి గడిపించిన వైఎస్ఆర్సీపీ ఈ నెల 30న విజయవాడలో సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సంబరాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్. భారతదేశంలోనే యువనాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి చూసుకుంటే చంద్రబాబు నాయుడు అనే నరరూప రాక్షసుడు ఆ ప్రాంతంలో తెలుగు వాళ్ళను విభజించి అవినీతికి మారుపేరుగా ఇరు రాష్ట్రాల్లో చిచ్చుపెట్టే ఒక మాయల మాంత్రికుని వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడగొట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల చరిత్రలో బహుశా ఎప్పుడూ లేని విధంగా బహుశా చంద్రబాబు నాయుడు కూడా రాకపోవచ్చు. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలుగు రాష్ట్రాలని 42 పార్లమెంటు స్థానాలని ఢిల్లీకి గిఫ్ట్గా బహుమతిగా ఇస్తా అని చెప్పారు. ఆనాడు సోనియా గాంధీకి గిఫ్ట్ చేయడం జరిగింది. అదే మాదిరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో 25కు 25 ఎంపీలు గెలిపిస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా, ఢిల్లీ మెడల్ వంచైన తీసుకొస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 14 నెలల సుదీర్ఘ పాదయాత్రలో 3645 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్ర ద్వారా అడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రజల యొక్క సంక్షేమాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎండనగా వానగా చలనగా స్వయంగా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన నిశ్వాసమైన ఒక నిప్పు కణికలాగా కడిగిన ఆణిముత్యంలాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టడం జరిగింది. 152 స్థానాలు అంటే నిజంగా చంద్రబాబు పార్టీ నాకు తెలిసి ఇంకొక 30 సంవత్సరాల దాకా కూడా అడ్రస్ లేకుండా తెలుగుదేశం పార్టీకి 2 హెడ్ బెల్ట్ పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది.